విశాఖ, డుమిరిగూడ, కొల్లాపూర్, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ సమస్య ఆంధ్ర ఒరిస్సా ప్రభుత్వాలు జోక్యం చేసుకుని పరిష్కరించాలని ఈ రోజు కొల్లాపూర్ డెక్కపారు వద్ద ఆంధ్ర ఒరిస్సా అధికారులు జాయింట్ మీటింగ్ ముందు గిరిజన సంఘం, ఆంధ్ర భూములు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కొల్లాపూర్ బోర్డర్ సమస్య గ్రామాలకు ధర్నా చేయడమైనది. నా పేరు దిల్ సురేంద్ర, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, అరకువేలి మాజీ చెప్పి. ఈరోజు విశాఖపట్నం జిల్లా అలాగే డుమ్రిగూడ మండలం కొల్లపుట్టు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ సమస్య మీద ఇరు రాష్ట్ర అధికారులు, ఒరిస్సా నుండి కలెక్టర్ వచ్చారు, జాయింట్ కలెక్టర్ వచ్చారు, అలాగే ఆంధ్ర నుండి పాడేరు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. కాబట్టి ఈ బోర్డర్ సమస్య వెంటనే పరిష్కారం జరగాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకే ఈ కొల్లపూడి ప్రజలందరూ కూడా, గిరిజనులందరూ కూడా ఈరోజు శాంతియుతంగా ఇక్కడ కూర్చొని ఈ సమస్య వెంటనే పరిష్కారం చేసి మన గిరిజనుల యొక్క భూములు, ఈ అడవి ఆంధ్ర భూములు రక్షించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అందుకే ఈరోజు పీస్ఫుల్గా ఇరు రాష్ట్ర అధికారులు మొత్తం కూడా వాళ్ళ యొక్క మ్యాప్లు ఇవన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇరు రాష్ట్రాలంతా కూడా మ్యాప్ వెరిఫికేషన్ జరుగుతుంది. అందుకే ఇరు రాష్ట్ర ప్రజలు అలాగే సమన్వయం పాటించి ఈ రెండు రాష్ట్రాల అధికారులు వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ గస్మా పంచాయతీలో ఈ బోర్డర్ సమస్య ఉంది, కొల్లపుట్టు బోర్డర్ సమస్య ఉంది. ఈ బోర్డర్లో సుమారు 6 గ్రామాలు ఉన్నాయి. ఈ 6 గ్రామాల యొక్క ఫారెస్ట్ భూములు కానీ రెవెన్యూ భూముల మీద ఒరిస్సా ఆంధ్ర కలిసి ఈ యొక్క సమస్య బయటకు వచ్చింది. అందుకే ఈ సమస్య వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడ నిరసన ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అందుకే